चाल दूर पे नागार नगर पे पक्पल्ले वावाले वंतड़ पूज इन ग्रमल का बट्टी रात्रि पदको पड़ेगी रूम विषया केसीआर निजाबाद एन कभी पंपना ओट को पलकड़ा कहीं राजीनामा चेयले वास्तव में राजीनामा चेयल को నేను మంత్రి పార్టీని వదిలిపెట్టలే పార్టీని వదిలిపెట్టించింది వాళ్ళు 18 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమం నడిపిన బిడ్డని నేను జైల్లో ఉన్న బిడ్డని నేను కేసులు నా మీద పెట్టబడితే కాజీపేట కోర్టులో 3-3 గంటలు 5-5 గంటలు జడ్జిల ముందు మంత్రులైన తో కూడా నిలబడ్డాను నేను ఇంతకుముందు శోభ గారు చెప్పినట్టుగా ఉమ గారు చెప్పినట్టుగా ఐందాన్ని ఆకిట్ల పెట్టిండు कांदा कंसल केसीआर इवा मालंटल उद्यम पुलिपिटल निकास इला बदल पड़ा आना द्रोहन चेवा रक्ता कल चूसवा आये अवमान आये पक्के मंत्री इवा नी प्रेस मीट पे चूस नि एवं माटा केसीआर गारू राजकीय पार्टी नाकु राजकीयमे मुख्यम नाकु अधिकारमे मुख्यम नाकु वच्चे मुख्यम दलित प्रेम तो 10 लक्षल रूपये हुजराबाद दलित ओट्लु कावाली काबट्टी नेनु 10 लक्षल रूपये ईतलो ओडिपोयानु काबट्टी 10 लक्षल रूपये नन्नु प्रश्निंचेवाडु तेलंगाण गड्ड मीद उंडकूडदु नन्नु प्रश्निंचेवाडु तेलंगाण गड्ड मीद उंडकूडदु తలకాయ పైకెత్తుకొని మాట్లాడేవాడు తెలంగాణలో ఉండకూడదు రేషన్ గల బిడ్డలు ఉండకూడదు బానిసలకు బతికేవాడే ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ బిడ్డ బానిస కాదు కాబట్టి ఇవాళ నన్ను ఉడగొట్టాలని చెప్పి చూస్తున్నాను ఆయన మాట్లాడతాడు ఇవేని ముఖం అసెంబ్లీలో కనబడుతుంది అరే నామకమే కదా తెలంగాణ ఆత్మగౌరవం నిలిపింది నామకమే కదా గంట తరబడి అన్నాడు ఆంధ్ర పట్టణాలను నిర్మించింది నామకమే కదా నాగొంతే కదా मकजोते मन 1300 मन अभी 13 50 कदा क्विंटल रूपये नष्ट 30 क्विंटल रूपये 15,000 पट को 5 रूपये केसीआर रईत बंद 15,000 रूपये गवर्नमेंट को रईस मिल इन सीट इकड़ा को सत्ता इकड़ एकरा 46 बस्ताल पड़े युग प्रति एकर वरी पड़चे कल इंत पटन शक्तिवर्गला चवर की आग को सेंटर प्रमादी ग्रहि ईकेपी सेंटर उठाई वर्ड को बिड इवा नरा मूडे मुख्यमंत्री बिड पेन पेन सिग्ब మంత్రిగా ఉండి కూడా భక్త చనిపోయిన తల్లికి పెన్షన్ ఇవ్వలేకపోయినా మంత్రిగా ఉండి కూడా ఇవాల కుంటి వాళ్ళకి కన్ను లేని వాళ్ళకు సర్టిఫికెట్ ఉంటే కూడా చెవిటి వాళ్ళకు సర్టిఫికెట్ ఉంటే కూడా పెన్షన్ ఇవ్వలేకపోయినా 3 సంవత్సరాలు అయితే తాళమేసుకున్నారు పెన్షన్ సర్పంచ్ పంపిస్తే పెన్షన్ వచ్చేది ఇక్కడ సర్పంచ్ అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎంపీస్ అడుగుతున్నా మీరు 3 సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ అయినా ఈ సిద్ధపెట్ట ఇచ్చిరా ఎందుకు ఇవ్వలేకపోయినా అందుకే ఇవాల 11,000 పెన్షన్ నేను రాజీనామా చేస్తే అట్ట కూడా లాభం జరిగింది మీకు 11,000 పెన్షన్ రాబోతుందని చెప్పాలి 3 ఏళ్ళ గారికి ఏ పెన్షన్ రాలేదు मूडे जागो वालू
ఎవరి జాగల వాళ్ళ ఇల్లు కట్టుతా చెప్పి చెప్పిండు తప్పకుండా అది కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పాలని చేస్తున్నాను ఇవాళ నా దంత జాతికి మొట్టమొదటిసారిగా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు నేను అడుగుతా ఉన్న కేసీఆర్ ని నా ఉద్యమాలు మాత్రమే ఇవ్వకు సుమా తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వని చెప్పి కోరుతున్నాను పేదరికం పోవాలి ఆకలి పోవాలి దుఃఖం పోవాలి మనం కూడా బాగుపడాలంటే అందరికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను ఇంకా అంటే ఇంత దుర్మార్గం అంటే అసలు వీళ్ళను ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిండు నేను మళ్ళీ చెప్పాలి చక్కలేదు కానీ సీతం బిడ్డ ఆడబిడ్డల్లారా సీతం బిడ్డ అన్నల్లారా ఇవాళ మాకు ఇంత కుంభవృష్టిలో కూడా తిలకం దిద్ది ఆశ్రయించింది నేను 18 సంవత్సరాలుగా రాకేష్ లాంటి ఎంతో మందికి ఫోన్ చేస్తే నువ్వు ఏ పట్టు అని అడగలే నువ్వు ఏ కులం అని అడగలే నేను నీ ఆపదేంది నీ అవసరమైందని చెప్పడి అప్పటికప్పుడు నేను డాక్టర్ అనుకుంటున్నాను అక్కడ ఎన్ని భద్ర కుటుంబాలు ఎన్ని ఉన్న కుటుంబాలు ఈ 18 ఏళ్ల కాలంలో ఈ 18 సంవత్సరాల కాలంలో ఇవాళ మా చరిత్రకి ఇది ఇవాళ మా చరిత్ర నేను రాబోయే కాలంలో కూడా తప్పకుండా అదే పద్ధతిలో ఉంటా అదే పద్ధతిలో ఉంటా ఇక్కడనే 2003లో వచ్చి మీటింగ్ పెట్టినా ఆనాడు ఎట్లొచ్చిందో ఇవాళ కూడా కట్టే ఉన్నా రేపు కట్టే ఉంటా అని చెప్పి మీ బిడ్డగా హుజరాబాద్ అంటేనే వరంగల్ లోని గౌరవం దొరికినట్టుగా హుజరాబాద్ అంటేనే హైదరాబాద్ లోని కింద పతాల పుట్టినట్టుగా హుజరాబాద్ అంటేనే మంచిరాలకు పోయిన కింద పతాల పుట్టినటువంటి బాధ్యత కలిగించింది రాబోయే కాలంలో కూడా అదే పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తాను మీకు అదే పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తాను ఇంత ముందు చెప్పినట్టుగా ఓటుకు 10,000 రూపాయలు ఇస్తానట తీసుకోండి మా కొల్ల కురమాకి చాలా మందికి 3 సంవత్సరాల టీడీని కట్టినా కూడా గొర్రె రాలేదు కానీ ఇప్పుడు గొర్రెలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు వస్తున్నాయి హుజరాబాద్ ఎందుకు వస్తున్నాయి గొర్రెలు మళ్ళీ ఓట్లు వచ్చే కాదు గొర్రెలు వస్తున్నాయి నాగార్జునసాగర్ లో ఓట్లంత గొర్రెలు వస్తాయి హుజూర్నగర్ లో ఓట్లంత గొర్రెలు వస్తాయి హుజరాబాద్ లో ఓట్లంత గొర్రెలు వస్తాయి తప్ప గొర్రెల కురమ మీద ప్రేమతో గొర్రెలకి ఇవ్వరు ఇంకో విషయం తెలుసా బయట గొర్రెలు బయట నియోజకవర్గాల్లో 8 గొర్రెలు ఒక పుట్టేలు ఇస్తాను కానీ హుజరాబాద్ లో మాత్రం 20 గొర్రెలు ఒక పుట్టేలు ఇస్తాను ఇక్కడ నువ్వు మాత్రమే లాభం జరిగింది ఇక్కడ మా గొల్ల కుమ్మలకు లాభం జరిగింది మా వల్ల లాభం జరిగింది సంతోషం గొర్రెలు వచ్చినా పెన్షన్ వచ్చినా రేపు డబుల్ బెడ్రూమ్ వచ్చినా రేపు మక్కజొన్న కొన్ని కేంద్రాలు వచ్చినా ఎప్పొచ్చినా కూడా ఈ బిడ్డ రాజీనామా చేస్తే వచ్చిన విషయం మనం మర్చిపోవడం ఇవాళ మీరు ఈ ప్రశ్నించేటువంటి బిడ్డను ఈ తెలంగాణ నికార్సైన బిడ్డను కాపాడుకునే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి చేస్తున్నాను ఇవాళ 10,000